మీ అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మనిషి పుట్టాక కొద్దో గొప్ప జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానం నేర్చుకుంటాకే మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు ఫస్ట్ ప్రక్రియ అక్షరాభ్యాసం చేస్తారు. మరి మన మొదటికి దైవం తల్లి. ఎందుకంటే పుట్టగానే మన రెండు కళ్ళు తెరిసి ముందు తల్లిని చూస్తాం, ఆ తర్వాత పాలు తాగుతాం. కాబట్టి మొదట ఎవరినైతే చూస్తామో ఆవిడే దైవం. అలాగే మనం నడుస్తూ కింద పడినప్పుడు గబగబా పరిగెత్తుకొచ్చి మన నాన్నగారు అరేరే నీ పాపం మన నడుము మీద కొట్టి ఆ దుమ్ము దులిపి పైకి లేపి నాన్న పడిపోయావరా, ఆడపిల్లైతే అమ్మ పడిపోయావమ్మా అంటారు. మగపిల్లవాడు నాన్న అన్నాడు, ఆడపిల్లని అమ్మ అన్నాడు. అలా కాదమ్మ, ఇది ఇలా నడవాలని చూపిస్తాడు. ఆ నడవడిక అనేది అక్కడ నడక కాదు, నడవడిక అది. అలాంటి నడవడిక నేర్పిన వాడే గురువు, అవునా కాదా? తర్వాత గురువు దగ్గర తీసుకెళ్తారు, గురువుకు అప్పచెప్తారు. మరి పాప మా గురువుగారు అందరికీ కూడా ఏం చేస్తారు, ఒకే రకమైన బాణీలో పాఠం చెప్తూ ఉంటారు చక్కగా. అందులో కొంతమందికి ఆ చెప్పిన పాఠం చాలా ఇంకా చదవక్కర్లేదన్నట్టుగా వాళ్ళు జీర్ణించుకుంటారు. కొంతమందికి అసలు అర్థం కాక ఇంటికెళ్ళి బట్టి పట్టి రాసి 40 మార్కులు కూడా తెచ్చుకోలేడు. ఏమి ఒక్కసారి రాసి వచ్చిన వాడేమో 98 మార్కులు తెచ్చుకుంటాడు. అందుకే తల్లిదండ్రులు ఏమంటారు, మా అబ్బాయి బాగా చదువుతాడండి, రాత్రి 2 గంటల దాకానండి టీ తాగుతూ చదివాడు. మళ్ళీ పాపం పిచ్చోడు మళ్ళీ 4 గంటలకే లేచాడండి, 4 గంటలు లేచి చదివి తెల్లవారుదాకా చదువుతూనే ఉన్నాడండి. ఏంటో వాడి కర్మ నాకు అర్థం కాదు, మా ఇంటి పక్కన ఉన్నారండి అతను ఏమి చదవడండి, అసలు ఒక్కనాడు చదివినాడు చూడలేం మేము, కానీ మా అబ్బాయి 24 గంటలు చదివి కూడా పాపం ఇన్ని మార్కులు తక్కువ వచ్చినంటే మాకెంతో బాధ అనిపిస్తుంది అంటారు. అంటే చదువు మీద అతనికి శ్రద్ధ లేకుండా ఉండాలి, లేదా చదువు ఇచ్చే గ్రహాలు బలహీనంగా ఉండి ఉండాలి, అంతే కదా? అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అండి, చిన్నపిల్లలే కాదు, ఈవెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, పిహెచ్డీలు కావచ్చు, ఏ చేసినా కూడా గ్రహ బలం అనేది ముందు విద్యను ఇచ్చే గ్రహం బలంగా ఉండాలి. తను నేర్చుకోవాలని కుతూహలం ఉండాలి. తను నేర్చుకుంటున్న స్థలం ఏదైతే ఉందో యోగ్యమైందో ఉండాలి. ఇక్కడ స్థల ప్రభావం కూడా ఉంటుందండో ఉండాలి. మరి అలాంటి వారి కోసం నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఎవరైనా కావచ్చండి, ఏ తల్లిదండ్రులైనా మీరు చక్కగా ఏం చేస్తారంటే, నెమలీక గురించి చెప్పాను మయూరి పింఛం అంటాం దాన్ని, ఆ నెమలీకల్ని 3 సంపాదించుకోవాలి. 3 కొండలో ఉన్నటువంటి నెమలి కన్నును కట్ చేయండి, ఒక వెండి పిడి తయారు చేసి అందులో గుచ్చాలి, దాన్ని ఒక విసనకర టైప్లో తయారు చేయాలి. మీకు నేను చూపిస్తాను చూడండి, ఇదిగోనండి. ఇందులో 3 పించాలు పెట్టాను, ఇదో కన్ను ఇదో కన్ను ఇదో కన్ను కనపడుతున్నాయిగా, 3 కళ్ళు. నేను ఒక వెండితో ఏం చేశాను, ఇక్కడ పిడిని తయారు చేశాను, దాంట్లో దీన్ని గుచ్చా. ఇది విద్యార్థి చదువుకునే రూములో సరస్వతీదేవి పటం పెట్టి ఆ పటం దగ్గర ఇది ఒక గిన్నెలో పెట్టాలని నిలబెట్టండి. అవసరమైతే గ్లాసులో కొద్ది బియ్యం పోసి అందులో కూడా ఇలా పెట్టండి. దీని నుంచి వచ్చే కాంతి మామూలు కాంతి కాదండి. దీన్ని మీరు గిన్నె యూనివర్సల్ స్కాన్స్లో చెక్ చేసుకుంటే దీని వైబ్రేషన్ స్థాయి మామూలుగా ఉండదండి. మన షట్ చక్రాలను కూడా కంట్రోల్ పెట్టేంత శక్తి దీని నుంచి విడుదలవుతుంది. ఇది డెఫినెట్ అండి. ఏ ఇంట్లో ఈ నెమలిపించు ఉంటుందో ఆ ఇంట్లో నకార శక్తులు రావు, ఆ ఇంట్లో సరస్వతీదేవి తాండవిస్తుంది. ఆమె వాహనం కూడా ఎక్కడ సరస్వతి ఉంటే అక్కడ నెమలి ఉంటుంది, చూశారు కదా మీరు, కంపల్సరీగా ఉంటుంది సరస్వతి అక్కడ. అలాగే కృష్ణుడికి చాలా ఇష్టమైంది, కృష్ణుని యొక్క మకుటంలో ఉన్నటువంటిది, మరి మకుట ప్రియం కాబట్టి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో విష్ణుమూర్తికి ఇష్టం. కాబట్టి ఇటువంటి తయారు చేసి మీ పిల్లలు చదువుకునే రూమ్లో పెట్టండి. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదివిన చదువుకు తగ్గ మార్కులు తెచ్చుకోగలుగుతారు, మంచి ప్రయోజకులు అవుతారు, విద్వాంసులు అవుతారు, మంచి పిహెచ్డీలు కూడా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి మీ పిల్లల రూమ్లో ఇటువంటి ఈ 3 కన్నులతో ఉన్నటువంటి నెమలి పింఛం విసనకర టైప్లో చేసి పెట్టండి, అద్భుతమైన ఫలితాలు చవి చూడండి, మీరే చెప్తారు. ఈరోజే సంపాదించండి, మీ పిల్లల గదిలో పెట్టండి, తిట్టక్కర్లేదు కొట్టక్కర్లేదు చదవమని చెప్పక్కర్లేదు. దీని ప్రభావమే వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అయితే ఏ విద్యార్థి అయినా రాత్రి 10 గంటల వరకే చదువుకుని పడుకోవటం మంచిది. తెల్లవారుజామున 3 నుంచి అట్లీస్ట్ 4 గంటల నుంచి 7 గంటల మధ్యకాలంలో చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది బ్రహ్మీముహూర్తంలో చదివిన చదువు కాబట్టి ఆ సమయంలో సరస్వతికి ఆశీస్సులు ఉంటాయి. పొద్దుటే బ్రహ్మ సరస్వతి తిరుగుతారు, మధ్యాహ్నం శివుడు పార్వతి తిరుగుతారు, సాయంత్రం విష్ణు లక్ష్మి తిరుగుతుందంట. అందుకని సాయంత్రం సమయంలో మనం గడపలు కడుక్కొని చక్కగా గడప మీద 2 పుష్పాలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే తలుపులు తీసి ఉంచారు వైశ్యాస అంతా కూడా. చాలా అద్భుతమైన ప్రక్రియలు. కాబట్టి మీరు చదువుకునే పిల్లలు దయ ఉంచి 10 గంటలకి చక్కగా పడుకోండి, పొద్దుటే లేవండి. చదివింది రాయటం ఒక అభ్యాసం,
ఒక్కసారి రాస్తే 100 సార్లు చదివినట్టు. మరి ఇవన్నీ మీకు నచ్చినాయి కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. 10 మందికి తెలిసేలా మీరంతా ప్రయత్నం చేస్తుంటే నేను మరిన్ని కొన్ని 100 అంశాలు ఉన్నాయి నా దగ్గర. అటువంటి అద్భుతమైన రహస్య అంశాలన్నీ కూడా మీకు అందిస్తున్నాను. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, మీరు మీ పిల్లలు రాబోయే తరానికి కూడా అందిస్తారని ఆశతో మీ నుండి సెలవు తీసుకుంటాను. మీ అచ్చండి, నమస్తే.